హాయ్ హలో, వెల్కమ్ టు మనమూర్తి ఛానల్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే వైజాగ్లో ఎంవిపి కాలనీలో అల్వర్దాస్ గ్రౌండ్లోని డాగ్ షో జరుగుతుంది. సో ప్రెజెంట్ మనం అక్కడికి వెళ్తున్నాం. సో ఇప్పుడే ఎంవిపి కాలనీ రీచ్ అయ్యాం, అల్వర్దాస్ గ్రౌండ్కి వచ్చామన్నమాట. సో ఇలా రాగానే ఇక్కడ చాలా డాగ్స్ తోటి చాలామంది కనిపిస్తున్నారు. సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. సో ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. సో ఎంట్రీ టికెట్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక పమేరియన్ డాగ్ కనిపిస్తుంది కదా, ఫ్లాగ్ పట్టుకొని ఎలా వెళ్తుందో. సో అక్కడ ఉన్న ఒక బాబు పమేరియన్ డాగ్కి అలా ట్రైనింగ్ ఇచ్చాడనమాట, చూడండి. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే మాకు చాలా స్టాల్స్ కనిపించాయి, మెడికల్ చెకప్కి, అలానే డాగ్స్కి రెస్ట్ ప్లేస్, అలానే ఇక్కడ పెట్స్కి కావాల్సిన మెడిసిన్స్ సప్లై చేస్తారు కదా, వాళ్ళ చాలా స్టాల్స్ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ ఓన్లీ డాగ్ షో అనే కాదు, బర్డ్స్ అండ్ అక్వాటిక్ షో కూడా పెట్టారనమాట. సో ఇప్పుడు మనం డాగ్ షో దగ్గరికి వచ్చాము ప్రజెంట్ అయితే, తర్వాత రిమైనింగ్ కూడా చూద్దాము. సో ప్రజెంట్ మనకు ఒక డాగ్ కనిపిస్తుంది కదా, దాని ఏజ్ అంతా వింటే అసలు షాక్ అవుతారనమాట. దాని ఏజ్ 8 మంత్స్. అది చాలా చిన్న డాగ్ కానీ చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తుంది కదా. సో అది ఇంపోర్టెడ్ డాగ్ ఫ్రమ్ రష్యా అనమాట. సో ఇక్కడైతే ఇది ఒక ఈ బ్రీడ్లో ఇది ఒక డాగే ఉంది. సో నెక్స్ట్ ఇలాంటివి చాలా డాగ్స్ ఉన్నాయి ఇంపోర్టెడ్వి, చూద్దాం. సో ఇక్కడికి రాగానే మాకైతే చాలా చాలా డాగ్స్ కనిపిస్తున్నాయి, షీటూస్, ఫ్రెంచ్ బుల్డాగ్, ల్యాబ్స్ అయితే చాలా ఉన్నాయి, హస్కీ, గోల్డెన్ రిట్రీవర్, చాలా చాలా ఉన్నాయి డాగ్స్ ఇక్కడ. సో ఒక బ్రీడ్లో చూసుకుంటే హస్కీలో చూసుకుంటే 20+ అలా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ డాగ్ షోకి వెళ్తున్నాము మేము. సో అక్కడ ఏం డాగ్స్ ఏం చేస్తున్నాయో చూద్దాం. ప్రజెంట్ కనిపిస్తున్న షీటూస్ డాగ్ అయితే చాక్లెట్ కలర్లో చాలా బాగుంది, కానీ అది నాకు సెకండ్ మూమెంట్ అస్సలు అవ్వలేదు. సో ప్రజెంట్ కనిపిస్తున్న పమేరియన్ డాగ్ బేర్ లియో పాప మార్నింగ్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తుంది ఫ్యాషన్ షోకి. ఈవినింగ్ ఎప్పుడో 7 o'clock జరిగింది. సో ఇక్కడ ఒక షీటూస్ హెయిర్ కలర్ వేసుకొని రెడీ అయిపోయి రెడీగా ఉంది. సో గోల్డెన్ రిట్రీవర్కి అయితే ఈవినింగ్ ఎప్పుడో 4 o'clock జరిగింది షో, కానీ మార్నింగ్ వచ్చి అలాగా కూర్చొని అలా ఉంచేసారు పాపం. ఇప్పుడు మనం ఎవరిని మీట్ అవుతున్నామంటే చౌ చౌ, చాలా క్యూట్గా ఉంది టెడ్డీ బేర్లా ఉంది. ఇప్పుడు మనం సెయింట్ బర్నార్డ్ డాగ్ని మీట్ అయ్యాం. సో మా డాడీ అయితే ఆ డాగ్ని టచ్ చేయడానికి కూడా చాలా భయపడుతున్నారు, కానీ అదైతే ఏమీ అనట్లేదు.
సో ప్రజెంట్ మనం చార్లీ దగ్గరికి వచ్చాం. దీని పేరు చార్లీ అన్నమాట. చాలా చిన్న పప్పి, కానీ ఎత్తుకుంటే మాత్రం చాలా వెయిట్ ఉంది. చార్లీ అయితే చాలా క్యూట్ గా ఉంది కదా. తీసుకో డాడీ. సరిగా పట్టుకో. ఇక్కడ ఉన్న డాగ్స్ అన్ని మార్నింగ్ నుంచి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట. పాపం అలాగా కిందనే రెస్ట్ తీసుకుంటున్నాయి. హస్కీస్కి అయితే కూలర్ పెట్టి అలా ఉంచుతున్నారు. అవి అసలు ఉండలేకపోతున్నాయి, అంత ఎండగా ఉంది ఆ రోజు. సో ఇప్పుడు మనం అక్వాటిక్ షోకి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఉన్న ఫిషెస్ చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, చాలా చిన్న చిన్న ఉన్నాయి, చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్క ఫిష్ అలాగా చూస్తూ వెళ్ళిపోదాం రండి. ఇక్కడ ఉన్న ఫిషెస్ నేమ్స్ అయితే నాకైతే తెలియదు. ఇక్కడ కొన్నిటికి అక్కడ మెన్షన్ చేశారు, కొన్నిటికి అసలు అక్కడ ఏమీ రాసలేవన్నమాట చూడడానికి కూడా. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయని షూట్ చేశాను, మీరు కూడా చూడండి. ప్రజెంట్ మీకు చూపిస్తున్న ఫిషెస్ అయితే అదే డైరెక్షన్లో ఉన్నాయి. కానీ నేను ఏ టైంలో అక్కడికి వెళ్ళి చూసినా సరే అదే డైరెక్షన్లో ఉంది, అస్సలు వేరే డైరెక్షన్లోకి రాలేదు అవి. అక్వేరియం నుంచి ప్రజెంట్ మనం బర్డ్ షోకి వచ్చేసాం. ఇక్కడైతే చాలా చాలా డిఫరెంట్ ఉన్నాయి. అసలు చాలా కోళ్ళు కూడా ఉన్నాయి, ఇక్కడ క్యాట్స్ ఉన్నాయి, అలానే దీన్ని ఏమంటారు కొండ అనుకుంటా, అది గ్రీన్ కలర్లో ఉంది. దాని కాస్ట్ అయితే 18,000 అంట. ప్యారెట్స్ అవి చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. సో బర్డ్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఇప్పుడు చూపించేసాను కదా, మరి డాగ్ షోలో ఏం జరుగుతుందో నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోదాం రండి. సో ప్రజెంట్ అయితే డాగ్ షోకి వచ్చేసాం. ఇక్కడ అయితే ఏం జరుగుతుంది అంటే షీటోస్కి బ్రీడ్ షో జరుగుతుంది. సో మార్నింగ్ నుంచి ఒక్కొక్క షెడ్యూల్లోని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు షీటోస్ డాగ్ ఉంది కదా, షీటోస్ డాగ్ని తీసుకుంటే 6 నుంచి 18 మంత్స్ వరకు ఫీమేల్ అండ్ మేల్లోని అలాగ సపరేట్ చేసి షో చేస్తున్నారు. వాటిలోని ఫస్ట్ సెకండ్ అలాగా ఫైనల్ చేస్తున్నారు అన్నమాట. సో వాటికి కూడా సర్టిఫికెట్స్, మెమెంటోస్, అలానే మెడల్స్ కూడా ఇస్తున్నారు. అవి వేసుకొని చాలా క్యూట్గా కనిపించాయి అన్నమాట, మెడల్ వేసుకొని చాలా డాగ్స్. నేను ఒక డాగ్ అలా చూపిస్తాను చూడండి త్వరలో.
కొన్ని డాగ్స్ అయితే ఇంపోర్టెడ్ వాళ్ళ ఉంటాయి కదా డాగ్స్, సో అవి ఇక్కడ ప్రజెంట్ ఈ షోకి వచ్చిన వాటిలో సింగిల్ డాగ్స్ కానీ రెండు డాగ్స్ కానీ ఉంటాయి. వాళ్ళే షో వాళ్ళే వస్తారు, వాళ్ళకి ఇంకా డైరెక్ట్గా వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళకి మెడల్ కానీ సర్టిఫికేట్ కానీ ట్రోఫీ కానీ ఇచ్చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ హెవీ కాంపిటీషన్ దేనికి అంటే హస్కీస్కి, ల్యాబ్ గోల్డెన్ రిట్రీవర్, రోట్వీలర్ డాగ్స్కి చాలా కాంపిటీషన్ ఉంది. చాలా డాగ్స్ ఉన్నాయి అవి అయితే. సో ప్రజెంట్ అయితే హస్కీస్ చూస్తున్నాం కదా, ఇవైతే ఒక నాకు తెలుసు 30 డాగ్స్ వచ్చి ఉంటాయి. వీటిలో 6 మంత్స్ నుంచి 18 మంత్స్ వరకు మళ్ళీ ఫీమేల్ మేల్ అలా సెపరేట్ చేసి చాలా టైం పట్టింది, 2 అవర్స్ తిని హస్కీలకే పట్టింది. అలానే ల్యాబ్ గోల్డెన్ రిట్రీవర్ చాలా టైం అయిందనమాట ఇవన్నిటికి వీటిలో ఫైనల్ చేయడానికి. ఇవైతే చాలా క్యూట్గా నడుస్తున్నాయి, అసలు వాళ్ళ ఓనర్ చెప్పిన మాటలు డైరెక్షన్లు అయితే అస్సలు నడవట్లేదు. కొన్ని అయితే కొత్త ప్లేస్ కదా, కొన్ని విచిత్రంగా బిహేవ్ చేసాయి, అయినా సరే వాటికి కూడా మెడల్స్ అలా ఇచ్చాయన్నమాట. అయితే మనకి చౌచౌ డాగ్స్ కనిపిస్తున్నాయి కదా, షోకి అయితే ఈ రెండే వచ్చాయి. ఈ రెండింటికే ఫస్ట్ ఒకళ్ళు సెకండ్ ఒకళ్ళు అన్నమాట. డాగ్ షో అయిపోయిన తర్వాత ఫ్యాషన్ షో కూడా జరిగింది. చాలా డాగ్స్ ఇలాగా కొన్ని చాలా వెరైటీ డ్రెస్సెస్లో వేసుకొని వచ్చాయన్నమాట డాగ్స్. దీనికి చూడండి క్యాప్ కూడా పెట్టుకుంది ఈ డాగ్ అయితే. సో నెక్స్ట్ ఫ్యాషన్ షోకి రెడీ అయిన డాగ్స్ని చూద్దాం. సో ప్రజెంట్ కనిపిస్తున్న డాగ్స్ ఉన్నాయి కదా, ఇవి చూడడానికి చాలా పప్పీస్ లాగా కనిపిస్తున్నాయి, కానీ దీని ఏజ్ మాత్రం 5 ఇయర్స్ అన్నమాట. సో ఇవి కూడా ఇంపోర్టెడ్ ఫ్రమ్ థాయిలాండ్ అన్నమాట. ఈ డాగ్ని చూస్తే అసలు 5 ఇయర్స్ అంటే ఎవరు నమ్ముతారా? ఇందాక నేను చూపించిన డాగ్ 8 మంత్స్ అనమాట, అదే మించి అంత పెద్దది ఉంది, ఇవేంటి ఇంత చిన్నగా ఉన్నాయి, అసలు అందరు షాక్ అనమాట. థాయిలాండ్ డాగ్స్ చాలా ఉన్నాయి. సో ఇందా చెప్పాను కదా దీనికి 8 మంత్స్, ఇదే రష్యన్ బ్రీడ్. సో ఇది సింగిల్ డాగ్ కాబట్టి దీనికి డైరెక్ట్గా ట్రోఫీ ఇచ్చేసారు. ఇది కొంచెం ల్యాబ్లా ఉంది చూస్తే, కానీ ల్యాబ్ కాదు, కానీ ల్యాబ్ కంటే చాలా హైట్, కానీ వీడియోలో మీకు చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. సో నార్మల్గా ఒక డాగ్ని చూస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అలాంటిది ఈ షోకి నేను రావడం వల్ల ఇన్ని డాగ్స్ ఒకేసారి నా కళ్ళ ముందు ఉండగా చాలా చాలా బాగుంది, ఒకేసారి అన్ని డాగ్స్ వస్తుంటే. సో నాకు తెలియలేని చాలా బ్రీడ్స్ ఉన్నాయి ఇక్కడ, సో అవన్నీ చూసాను, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో మీరు కూడా నెక్స్ట్ ఎప్పుడైనా డాగ్ షో పెడితే మీరు కూడా వచ్చి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు కూడా ఒక డాగ్ని ఇంట్లో పెంచుకోండి, దాని ఎంజాయ్మెంటే వేరే లెవెల్లో ఉంటుంది. సో మనకి ఈ రోడ్ మీద చాలా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, వాటికి హెల్ప్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు హ్యాపీ పొంగల్, హ్యాపీ భోగి. అందరూ పొంగల్ని బాగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. Please clap for the best player in the world.